ఎంఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ రూరల్ ప్రాంతంలో గల బొమ్మకల్ గ్రామంలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా రోడ్డును సైతం ఆక్రమించి అక్రమంగా చర్చిని నిర్మిస్తున్నారు. వివరాలు తెలుసుకోవడానికి వెళ్లినటువంటి మీడియా రిపోర్టర్లతో దురుసుగా ప్రవర్తించారు. రిపోర్టర్లు పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా మేము ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని తెలిపి అక్రమ నిర్మాణాలను అడ్డుకొని వారి మీద తగు చర్యలు తీసుకుంటామని మీడియా ముఖంగా తెలిపారు. మీకున్న పేపర్ కూడా ఏం షో చేయలేగా అన్న? మీరు దీని పట్టభూమి షో చేయండి. ఇక్కడైనా ఈయన కూడా వస్తాడు, ఈ చర్చికి సంబంధించిన ఆయన కూడా వస్తాడు, అడిగే తీసుకొస్తాను అన్న. పదండి, రక్షించడానికి మేము జర్నలిజంలో ఒక భాగం కూడా ఎవరు చేశారండి? ఇప్పుడు మేము ఏదైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, ఏదైతే ప్రజల భూమి, ఏదైతే ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని కాపాడడానికి మేము జర్నలిజం సపోర్ట్ చేస్తాను. సార్, మీరు ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్, దాన్ని చూపిమన్నాము, అది చూపించలేదు. ఇంకొకటి, చర్చ కట్టుకోవడానికి చుట్టుపక్కల ఉన్న ఒక 10 మంది పర్మిషన్ అన్న అవసరమా? నాకెందుకు చూపించాలా? రిపోర్టర్ కి నాకెందుకు చూపించాలన్నది ఒక వాయిస్ ఇవ్వండి. సార్ చెప్పండి. అదే మీరు ఒక మీడియాను పట్టుకొని నీకెందుకు చూపించాలంటున్నావు? నువ్వు ఏ ప్రదేశం నుంచి వచ్చావు సార్? మీరు ఇండియాలోనే ఉంటున్నారా? మరి ఇండియాలో ఒక 4th స్టేట్ మీడియాను పట్టుకొని నీకెందుకు చూపించాలని ఒక ఎమ్మెల్యేనే అడగడు, మీరు ఎట్లా అడుగుతున్నారు సార్? మీ పట్టభూమి ల్యాండ్ ఉంది కదా, ఎంత వరకు ఉంది? ఆ ముక్క ఎంత చూపియండి. మీరు ఇందాక రాలేదు, మీరు మిమ్మల్ని రమ్మంటే బండి దగ్గరికి పోయి కౌలు చెప్పి సర్పంచ్ వస్తున్నా అన్నాడు. సర్పంచ్ ప్రజెంట్ లేడు, ఎందుకు లేడు? అక్కడనే ఉన్నాడు. ఈయన చెప్పినట్టు సర్పంచ్ ఎక్కడ ఉన్నాడో నేను తీసుకోపోతా. బండిది బండిది సర్పంచ్ ఎక్కడ ఉన్నాడు తీసుకోపోతా. ఎంఆర్ఓ దగ్గరికి పోదాం, కలెక్టర్ దగ్గర కూడా తీసుకోపోతాం. ఎలాంటి అనుమతులు లేనప్పుడు కోఆపరేటివ్ మంచిగా మాట్లాడడం, ఓపిక పడుతున్నాం. ప్రతి రోజు నా మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది, అడిగితే కంప్లైంట్ చేస్తారా? విత్డ్రా అవసరం లేదు, నేను కూడా కంప్లైంట్ ఇచ్చా. మీరు కంప్లైంట్ ఇవ్వండి, ఇస్తేనే కదా నేను రిపోర్టర్ గా పనిచేస్తున్నాను. చేసే పని ఏది లేదు బ్రదర్. మీరు దేవుడి సేవ చేయడానికి ఎవ్వరు అంటారు. మీరు ఎక్కడైనా ఎప్పుడు చూడండి సార్, హిందూ టెంపుల్స్ కానీ మజీలు కానీ రోడ్ల మీద కట్టుకుంటారు. మేము ఏమైనా అభ్యర్థి చేస్తున్నాం, చేయండి. మీరు చేయండి, అభ్యర్థన చేస్తారు సార్. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చేయండి. ఒక భారత పౌరునిగా చేయాల్సిన హక్కు మనకు ఉంది. రోడ్ల మీద పడే దాని గురించి మీరు దానికి మీరు వచ్చి హైలైట్ చేయండి. చేద్దాం, అది కూడా చేద్దాం. అంటే నేను చెప్పేది ఏంటి సార్, ఇది ఇప్పుడు మీరు ఒక మానవత్వం దుఃఖపోతూ ఉంటారు. మానవత్వం మాకు ఉంది ఇక్కడ. గవర్నమెంట్ ల్యాండ్ లేదు, అబద్ధం ఆడతలేము కానీ అనుకోండి. ఏలంజకోడు కట్టిన ఒక ఆయన ఇప్పుడు మీరు డెమోక్రసీలో మీరు కాపాడే బాధ్యత మీరు కూడా రిపోర్ట్ చేస్తే. ఇప్పుడు ఇప్పుడు నా వీడియో చూడండి, మొన్నటి వీడియో. నేను నన్ను అక్కడ వీడియో డిలీట్ చేయడానికి బెదిరించారు. కోఆపరేట్ చేయండి మానవత్వంతో. 50 లక్షలతో కొన్నట్టుగా చెప్తుంది, 50 లక్షలు ఎవరికి ఇచ్చారు? ఇక్కడ స్వార్థం అంటే ల్యాండ్ పెట్టుకున్నారు సార్, కాస్ట్ 50 లక్షలు పెట్టి కొనుక్కున్నామని చెప్తున్నారు. అంత పెట్టి కొనుక్కున్నప్పుడు మీకేం బాధ సార్? పేపర్స్ ఉన్నాయి ఎందుకు? మనం గవర్నమెంట్ ల్యాండ్ చెప్తున్నారు మీరు. చర్చి
కానీ అది గ్రామ పంచాయతీ నుండి ఎలాంటి అనుమతులు ఇవ్వబడలేదు. గ్రామ పంచాయతీ నుండి పురమానం కానీ అనుమతులు కానీ ఎలాంటి ఇవ్వబడలేదు. ఎన్ఓసీ కానీ ఎలాంటి ఇవ్వబడలేదు. అంటే గ్రామ పంచాయతీ నుంచి మాకు అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు. గ్రామ పంచాయతీ వాళ్ళు అంటే అది వాళ్ళు 50 మాటలు అంటున్నారు. ఇప్పుడు నిన్న అది వాళ్ళ ఏదైతే చర్చ్ ఉందో దాని పక్క పొంటి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. అవి ఆర్ఐ వాళ్ళు వచ్చి కూలగొట్టడం జరిగింది. సో వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు అక్రమ నిర్మాణాలు కట్టడం? అక్రమ నిర్మాణాల మీద ప్రస్తుతానికి నిర్మాణ అనుమతులు మాత్రం అనుమతులు ఇస్తున్నారు. అది మేము దానికి ఒక టీము ఉంటుంది. ఆ టీం వాళ్ళే ఎన్ఫోర్స్మెంట్ అనే టీం ఉంటుంది. వాళ్ళే అక్రమ నిర్మాణాల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే గ్రామ పంచాయతీ గురించి కూడా నోటీసులు జారీ చేస్తున్నాం. మేము కూడా చర్యలు తీసుకుంటాం. ఓకే సార్, ఇదే 728లో ఇంతాక మీకు చూపించిన విజువల్స్లో కూడా ఒక సిమెంట్ బ్రిక్స్తో కట్టడాలు నిర్మించారు. వాటికి ఏమన్నా పరిమితులు ఉన్నాయా? వాటికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? ఎలాంటి అనుమతులు లేవు. అది దాదాపు మా దృష్టికి ఎలక్షన్ కోర్టు ఉన్నప్పుడు నిర్మాణాలు జరిగినాయి. దాని కూడా మేము నోటీస్ ఇచ్చినాము. కంప్లీట్గా బౌండరీ పెట్టారు కదా సార్? అది ఊరి చివర్లు ఉంది కాబట్టి అది మనం అంత ఫోకస్ చేయలేకపోయినాం. మేము నోటీస్ కూడా ఇచ్చినాం. అది కూడా అది ఎవరికి ఇచ్చారు సార్ నోటీస్? ఎవరు కట్టారో వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు ఎవరు సార్? పేరు ఐడియా లేదా పేరు నోట్ అయితే మన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు సార్? ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మీరు వెళ్ళి విజిట్ చేసినప్పటికీ అక్కడ వర్క్ నడుస్తా ఉంది. ఓకే సార్, మీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఇంకోటి పర్మిషన్ మాది చెల్లనే లేదు. మీరు మళ్ళీ మేము ఎన్ఓసీ చూడండి, అర్థం కాదు అన్నారు. ప్రభుత్వ అధికారుల పేరు బదనం చేస్తున్నారు. నిన్న వీడియో ఉంది చూడండి. యాక్చువల్లీ అది కలెక్టర్ గారే ఇవ్వాలి. మీరు తెలుసుకోండి ఎందుకు అందరికీ ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఆత్మ సంబంధం వాళ్ళకి ఇటువంటి తెలియదు సార్. బెదిరించిన మాత్రం తెలుసు కదా సార్, బెదిరిస్తున్నారు బాగానే. ఉందా ఏది చూపెట్టరు సార్? మీడియాని ఏమంటున్నాడంటే మీకు చెప్పే అవసరం ఏముంది అంటున్నాడు. కన్సల్ట్ ఆఫీసర్ కన్నా చూపియండి. మీడియాకి అవసరం లేదులే. సరే మీడియాకి ఎట్లాగో మీరు చెప్పరు, దేవదూతలు మీరు, కానీ మళ్ళీ ఆఫీసర్ కన్నా చెప్పాలిగా. అరే ఒక చర్చ్ కట్టడానికి చుట్టుపక్కల 10 మంది పర్మిషన్ అన్న కావాలి కదా. ప్రజెంట్ ఇన్ఛార్జ్ జిరాక్స్ ఉంటే ఇవ్వండి సార్. మీకు ఇబ్బంది లేకుండా జిరాక్స్ ఉంటే ఇవ్వండి. ఇంతకుముందే వస్తాను, 2 గంటలు వెయిట్ చేయించారు అక్కడ సార్ని. అక్కడికి రాలేకనే సార్ ఇక్కడికి వచ్చాం మీ దగ్గరికి. మీ ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఇంకోటి పర్మిషన్ మాది చెల్లనే లేదు. మీరు మళ్ళీ మేము ఎన్ఓసీ చూడండి, అర్థం కాదు అన్నారు. ప్రభుత్వ అధికారుల పేరు బదనం చేస్తున్నారు. నిన్న వీడియో ఉంది చూడండి. యాక్చువల్లీ అది కలెక్టర్ గారే ఇవ్వాలి. మీరు తెలుసుకోండి ఎందుకు అందరికి ఇబ్బంది అవుతుంది కదా. అంటే ఇప్పుడు కొద్దిగా వాళ్ళు ఆత్మ సంబంధం వాళ్ళకి ఇటువంటి తెలియదు సార్. బెదిరించిన మాత్రం తెలుసు కదా సార్, బెదిరిస్తున్నారు బాగానే. మీడియా ఆయన బెదిరిస్తున్నాడు సార్ మమ్మల్ని. మేము ఇక్కడ కెమెరా పెట్టొద్దంట. మీకేంటి, మీరు పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ తీసుకొని
మీరు పని చేసుకోండి, పని పని పర్మిషన్ లేకుండా మీరు ఒక్క ఒక్క పని చేయండి, అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి, చెప్తున్నాం మమ్మల్ని ఇబ్బంది చేస్తాకండి. మేము నౌకరి మాది ఇక్కడనే అవుతుంది, అప్లై చేసాం సార్, వస్తుంది, వచ్చినాక చేసుకోండి. నేను కేసు పెడతాను, ముందే చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఇక నేను ఫోటో తీసుకున్నా ఏ స్టేటస్ ఉందో అదే స్టేటస్ ఉండాలి. మీరు ఎందుకు చెప్పం కూడా మీరు ఇట్లా చేస్తున్నారు, ఇబ్బంది కాదా? ఏం సార్ ఇందాక అన్ని చూపిస్తా అన్నారు కదా, ఏమైంది? ఇందాక మీరు సార్ వస్తే అన్ని చూపిస్తా, ఇంతేనా మీరు మాట్లాడేదే? నిన్నటి నుంచి నేను వస్తే నా బెదిరిస్తున్నారా? నన్నే బెదిరించారు. ఇందాక నువ్వు అన్నావుగా లంజా కొడుకు ఇవ్వడం అన్నాడుగా, ఏమైంది? ఇందాక ఆఫీసర్ వచ్చాడు, మరి ఏం చెప్పట్లా? ఈ లంజా కొడుకు అని మాట్లాడలేడు, చేసినోడు నిన్న మేమే అని మీ వాళ్ళే ఒప్పుకున్నారు, మీరు చేసిన ఇక్కడ ఉన్న సభ్యులు ఒప్పుకున్నారు. వీడియో ఉంది నా దగ్గర, చెప్పు. టుడే తెలంగాణ కొట్టు, అందులో వీడియో ఉంది, మీరే చెప్పారు. నగర రికార్డు ఉంది, రికార్డు ఉంది నా దగ్గర. అయ్యో అందులో ఓపెన్ చేయలేదు, మీరే చెప్పారయ్యా సార్. నేను ఇప్పుడు చూపిస్తాను, మీ టైం వేస్ట్, ఇప్పుడే వాయిస్ నేను వాయిస్ ఇప్పుడు చూపిస్తాను. నేను చెప్పలేదు, వాళ్ళు చెప్పారు. మీరే చెప్పారు సార్, వాయిస్ చూపించాలా? ఇప్పుడు రికార్డు చూపించాలా? వన్ సెకండ్ చూపించండి, వన్ సెకండ్. చర్చ దగ్గర వచ్చినాం, అది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉందట. 40 ఫీట్ రోడ్డు ఉన్నది, 8 ఫీట్ రోడ్డు కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు. మళ్ళీ ఈస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్డు ఉంది, అది కూడా రోడ్డు కూడా దానికి ఆనుకొని గొడవ కట్టేసినారు. ముంబై ఈరోజు దీనిపై చర్యలు తీసుకుంటాం, నోటీస్ కూడా ఇచ్చి పై మా పది అధికారులకు కూడా తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. రెండు నెంబర్లో గోపాల్చర్లో ఇది ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఇక్కడ చర్చ నిర్మాణం జరుగుతుంది. వీళ్ళు కూడా కొన్నా అని చెప్తున్నారు, డాక్యుమెంట్ చెక్ చేస్తే వాళ్ళ 40 ఫీట్ రోడ్డును కబ్జా చేసి డాక్యుమెంట్ ప్రకారం 6 గుంటలు నర ఉంటే ఇక్కడ 10 గుంటల ల్యాండ్ను కబ్జా చేసి కట్టడం జరిగింది. దీన్ని మేము గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్ళినాం. ఇప్పుడే పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి ఇక్కడ భూకం మీద పరిశీలన చేసారు, తొందరలోనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. ముంగడ దిక్కు 40 ఫీట్ రోడ్డు ఉండే అసలు ఆ మ్యాచ్యూర్ మ్యాప్లో. ఈ ఆటో నగర్ మొత్తం వచ్చేసి 27 ఎకరాల భూమి, ఇది 5 సరౌండింగ్ నెంబర్లలో ఉంటుంది. 600 6 7 9 1 నుంచి 4 వరకు మా అటు సైడ్, తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఉంటుంది. రోడ్డు పక్కన 40 ఫీట్ తోవలు, 30 ఫీట్ తోవలు, మెయిన్ రోడ్ 60 ఫీట్ తోవ ఉంటుంది సార్. మొత్తం అక్కడ రోడ్లను అన్నింటినీ ఫ్లాట్లు లాస్ట్ ఎడ్జింగ్లో ఎండ్లో ఉండేవి అన్ని కబ్జా చేసి కట్టడం జరిగింది. ఇందుకైతే అసలు డాక్యుమెంట్లే లేవు, లింక్ డాక్యుమెంట్లు చెక్ చేస్తే మాత్రం ముంగడికి 40 ఫీట్ తోవ ఉన్నది. ఇప్పుడు లాస్ట్ డాక్యుమెంట్ చెక్ చేసే వరకు బ్యాక్ సైడ్ పడమర వైపు 40 ఫీట్ తో ఉన్నది, ముంగడ వైపు తో 40 ఫీట్ తోవ కబ్జా చేయడం జరిగింది. దీన్ని మేము సాధు తీసుకెళ్ళినాం, దీనిలో ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇప్పటికే టోటల్ అటునగర్ వారు 27 ఎకరాల 12 గుంటల భూమి గాను ఇప్పటికే రోడ్లన్నీ కబ్జా చేసి 3 ఎకరాల భూమి ఎక్స్ట్రా అమ్మారు, 30 గుంటల 30 ఎకరాల వరకు ల్యాండ్ అమ్మారు అటునగర్ మొత్తం ప్లాట్లు చేసి. మరి దీని మీద కూడా మేము కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్తాం, తప్పకుండా వీటన్నిటిని చర్య తీసుకొని ఇక్కడ ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందని కోరుతున్నాం.